తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని విశాఖ 66వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ అన్నారు. ఎవరైతే తనపై ఆరోపణలు చేశారో ఆ వ్యక్తి కూడా క్షమాపణలు చెప్పడం జరిగిందని తెలిపారు. కనితి రోడ్డు 66వ వార్డు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఆవేదనకు గురయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలతో మానసికంగా తమ కుటుంబ సభ్యులంతా బాధపడుతున్నారని తమ కుటుంబం ఒకరికి సేవ చేసే మనస్తత్వమే తప్ప ఒకరి దగ్గర చేయిచాచే కుటుంబం కాదని ఆయన చెప్పారు. అసత్య ఆరోపణలు చేస్తూ వారి పత్రికా పాపులారిటీ పెంచుకోవడానికి చూస్తున్న కొంతమందిని ఉపేక్షించబోమని పార్టీ కార్యకర్తలు వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము వారిని వారించడం వల్ల వారు ఆగడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఇల్లు నిర్మాణాలు దగ్గర తీసుకునే బ్యాచులు వేరే ఉన్నాయని తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపితమైతే దేనికైనా తాను సిద్ధమని అన్నారు. చింతజేయన విషయం ఏంటంటే 23వ తేదీన నా మీద ఒక అనామిక అయినటువంటి ఒక పేపర్ ఒక అసత్య అనుభవాలు ఒక అప్పలరాజు అనే వ్యక్తి మన వార్డులో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి 3వ స్లాబ్ వేసినందుకు నా దగ్గర ఓ 50,000 రూపాయలు నాకు ఇచ్చానని చెప్పేసి ఇంటికి వచ్చి చెప్పేసి దాంట్లో వీడియోలో వైరల్ చేశారు. తర్వాత సచివాలయం సిబ్బంది అందరికి కూడా 50,000 ఇచ్చానని చెప్పేసి కూడా అతను చెప్పడం జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా మీరందరూ చూశారు ఏ విధంగా అంటే మొత్తం ఇమ్రాన్ అంతా కూడా ఏ సీబీఐ న్యూస్లో మిగతా న్యూస్లో ఏ విధంగా ప్రచురించారంటే మనం ఇంత వ్యాపారాలు నాకు ఈ రోజు వరకు కూడా ఎవరికి కూడా ఒక చేచాపే మనస్తత్వం కానీ చేచాపే ఇది కానీ ఏ రోజు మాకు కలగలేదు, అవసరం లేదు. పుట్టినప్పటి నుంచి మనకు ఎవరికైనా సాయం చేసే దిశలో ఉన్నాయి కానీ మా కుటుంబ సభ్యులు మేము అందరం కలిపి ఈ రోజు వరకు కూడా ఎవరికి కూడా చేచాపి బ్లాక్మెయిల్ చేసి చేసే కుటుంబం కాదు. ఈ రోజు వరకు కూడా మీరు చూశారు మీ మీడియా మిత్రులందరూ కూడా ఈ ఇంత కరోనా కష్టకాలంలో కూడా ఇంత ఫ్యామిలీని వదిలేసి కూడా నా వార్డు నాకు ఇచ్చారు, వార్డులో ప్రజలు ప్రతి ఒక్క గడప కూడా నా గడప అని చెప్పేసి భావించి నేను ప్రతి ఒక్కరికి నా తోచిన సహాయం చేసి పెట్టాను. ఇంత చేసినా కూడా ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా దండుకునే పరిస్థితి ఫ్యామిలీ కాదు. మనం సేవ సేవ చేసే దుఃపదంలో ఉన్నాం మేము. అంతేగాని మేము ఇలాంటి చాకుబారి రాజకీయాలు చేయడానికి రాలేదు. మేము ఏదైనా నికాసైన రాజకీయం చేసి మేము మా నాయకులు అందరం కూడా మా గొప్పని నిలబెట్టుకున్నాం, మరి మా ఇంట్లో మనిషిలా ఉన్నాడని చెప్పేసి అనిపించుకోవాలని చెప్పేసి వచ్చేనే తప్ప ఒకరికొకరు చేయిలు చాపి ఈరోజు వరకు కూడా చేసే పరిస్థితి లేదు. మీరు ఈరోజు విజయవాడలో నేను మొన్న వరకు ఉన్నాను, మా డైరెక్ట్ అయినటువంటి భాషా గారి వల్ల ప్రమాణశీకరం ఉంది కాబట్టి నేను వెంటనే స్పందించలేకపోయాను. వచ్చిన తర్వాత నిజ నిర్ధారణలు సాక్ష్యాలతో పాటు మీ అందరి ముందు ఉంచాలని చెప్పి నేను ఇన్ని రోజులు సహనంతో భరించాను. ఇంత పెద్ద ఫ్యామిలీలో కూడా ఒక మానసిక శోభను అందించినటువంటి ఆ పత్రికల్ని మీరే రాబోయే రోజుల్లో అందరూ కూడా ప్రజలే బుద్ధి చెప్తారు తప్ప మనం ఏం చేసేది దేవుడు కూడా ఉన్నాడు. మీరు చూస్తా ఉన్నారు అతను ఏ విధంగా చెప్పించాడో, ఏ విధంగా చెప్పించాడో మీ అందరికి కూడా సాక్ష్యాలతో పాటు నేను ముందుకు తీసుకొస్తాను. Thank you.
నాగిరెడ్డి కష్టపడి పనిచేశాం మా కష్టాన్ని గుర్తించి మా తమ్ముడైన ఇంద్రానికి ఆయన నాగిరెడ్డి గారు సీట్ ఇచ్చారు ఆయన దయతో ఆ రోజు నుండి మేము పార్టీలో కష్టపడి ఎక్కడ చెడ్డ పేరు లేకుండా పనిచేసుకుంటూ వచ్చాం అందరి పార్టీలో మా సీనియర్ నాయకులందరూ సలహాల మేరకు సూచనల మేరకు కష్టంతో మేము వార్డులో గెలిచాము మంచి మెజారిటీ గెలిపించారు కానీ ఈ మధ్య కాలంలో ఒక పత్రిక మా మైనారిటీల మీదనే వాళ్ళు అగ్రగ్రస్తులు అన్నమాట మైనారిటీల మీద దాడులు చేయాలనేసి గతంలో ఒకసారి చేశారు ఓన్లీ దేవుడే ఉన్నాడు దేవుడే శిక్షిస్తాడు అనుకున్నాం మళ్ళీ ఇది రిపీట్ అయింది నాకు స్టేట్ ప్రతి ఒక్క నాయకులతో మైనారిటీ నాయకులతో మంచి రిలేషన్ ఉంది వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు ఏమైంది ఏమైంది మంచి పేరు ఉంది చిన్న వయసులోనే వచ్చేసి అంత మెజారిటీతో గెలిచారు అంత మంచి పేరున్న వ్యక్తికి ఏంది ఇవన్నీ వాట్సాప్ గ్రూపులలో ఈ గ్రూప్ ఇందులో అన్నింటిలో వస్తుంది సోషల్ మీడియాలో వస్తుంది అని చెప్పి చెప్తుంటే చాలా బాధ వేసింది ప్రతి ఒక్కరికి గుజ్జగించుకుంటూ వచ్చాము వైజాగ్ లో కూడా అందరు ఫోన్ చేస్తున్నారు రండి అందరం కలిసి మైనట్లందరం కలిసి దీని మీద పెద్ద ఎత్తున ధర్నా చేయాలి దీని ఎత్తున ధర్నా చేసి మనం ర్యాలీలు చేయాలి ఏంది ఇది ముస్లింస్ మీద దాడిది ముస్లింస్ మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి ఇలాగా గతంలో చూసాము ఇప్పుడు చూసాము మంచి వ్యక్తులు ఇలా చేయకూడదు ఇలా రాకూడదు అనేసి ప్రతి ఒక్కళ్ళు మా మసీదులు అయితే 5 మసీదులు కలిపి మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వెళ్ళారు ఉదయాన్నే సార్ ఏం సార్ ఇది అంత మంచి వ్యక్తి వార్డులో ఇంతమంది ఇన్ని ఇంతమంది ఇల్లు కట్టుకుంటున్నా ఎవరి దగ్గర కూడా రిమార్క్ లేకుండా కట్టుకోండి కట్టుకోండి అని చెప్పేసి కట్టించిన